रहा विपरीत तिगी दाने कड़पो बिडे हलो 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 पद निषा टेंट वस्तु चेयर्स वस्तना मरी मन गौरव मंत्री गार दयचे राष्ट्र रेडव विद कार्यक्रम प्रारंभ मैं कार्यक्रम के विचेस मन प्रजाप्रतिनिधुक वेद सर्पंच अंदर की मरकसारी स्वागत सुस्वागत ज्योति प्रज्वल कार्यक्रम गौरव प्रजा प्रतिनिधि मरी परिषत् कन्वीनर डीडीओ आंध्र प्रदेश विद्याशाख मंत्री गौरवनीय वैएसआर आसरा रेंडो विड़ता श्री मंदा लाजर जेपीडीसी पुल्लचेरु गारिकि श्री सरसिप गारिकि दग्गरिकि वेल्लबागु श्री आल्ल श्रीकांत रेड्डी गारु वैएसआरसीपी नायक ऐटी वरम गारिकि अदे विधंगा पेद्दलु मोताल सुपारेड्डी गारिकि अंदरि कूडा प्रत्येक अक्षर जरुगुतुंदि दीनि ओक मुख्य उद्देश्यं एंदंटे गत प्रभुत्वंलो డ్వాక్రా మహిళలు అందరికీ కూడా రుణాలు కట్టవలసిన పని లేదు మీ వడ్డీలతో ఏ ఏ గ్రేడ్ లో ఉన్నటువంటి గ్రూపులు కూడా ఆ విధంగా వాళ్ళు చెప్పడం వల్ల మీ రుణాలు కట్టకపోవడం వల్ల ఏ నుంచి బికి బి నుంచి సికి సి నుంచి డికి పడిపోవడం వల్ల మీరందరూ చాలా సమస్యలను ఎదుర్కొన్నారని ఈ యొక్క మధ్యలో మీ యొక్క సమస్యలన్నీ గుర్తించి 11/4/1871 మన ఇక్కడ పుల్లంచెరు మండలంలో ఒక మండలంలో ఒక పండగ వాతావరణంలోగా చేసుకుంటున్నాము పుల్లంచెరు మండలానికి సంబంధించి అకౌంట్లలో అమౌంట్లు కూడా మీ అకౌంట్లలో పడడం జరిగింది 406 గ్రూపులకి 2,06,00,000 రూపాయలు మీ యొక్క అకౌంట్లో జమ చేయడం జరిగింది కాబట్టి మనందరం కూడా మన ఆడపడుచులో పక్షపాతమైనటువంటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది ఒక అమ్మగా మీకు అమ్మఒడి పథకాన్ని పెట్టి 15,000 రూపాయలు మీకు ఇవ్వడం జరిగింది అదే ఒక అన్నగా మీకు చేయిత ఉండి 4 విడతల్లో 75,000 రూపాయలు ఒక విడతకు 18,750 రూపాయలు చొప్పున చేయిత కార్యక్రమంలో మీతో అన్నగా ఇవ్వడం జరిగింది అదే విధంగా మన చిన్న చిన్న వ్యాపారం చేసే వారికి తోడు పథకం కింద 10,000 రూపాయలు ఇస్తూ వాటి సంబంధించిన వడ్డీని ప్రభుత్వమే రేపు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ వడ్డీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ ఒక తండ్రి మాదిరిగా మీకు రావడం జరిగింది ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఆడపడుచులకు మీ మేనమామ అంటూ ఒకరున్నారు అనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారని తెలియజేస్తున్నారు
వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఈ రోజు మీకందరికీ కూడా తీసుకొని రావడం జరిగిందని ఈ సభాముఖంగా మీకందరికీ తెలియజేస్తూ ఏదైనా బిల్ల లాంటిదో చేపించే కార్యక్రమాన్ని చేయకూడదు. చాలా సంతోషం. మనం అందరం కూడా ఒకటే గమనించాలి, ఎవరైతే ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతారో మనం గమనించాలి. మనం చూసాం బహుశా దేశంలో చాలా ముఖ్యమంత్రులు చేశారు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో పాలన చేశారు. బహుశా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇచ్చిన మాట కోసమై ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఎన్ని కష్టాలు వచ్చినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా కరోనా కారణంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మహిళల ప్రభుత్వం అని నిరూపించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందన్న సంగతి మీ అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే చాలామంది ముఖ్యమంత్రులు చూసాం 2014లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పినారు, డ్వాక్రా రుణమాఫీ అన్ని చేస్తామని చెప్పినారు. మనమందరం చూసాం, మీరు కూడా చూశారు, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానని చెప్తే ఎవరు కూడా రుణాలు కట్టకుండా ఎదురు చూశాం. రైతులు కూడా బ్యాంకర్స్ లోన్ ఆపేయడం జరిగింది. మనందరం కూడా ముందు రుణమాఫీ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత షరతులతో రుణమాఫీ విధించడం జరిగింది. ఈరోజు కూడా ఆ పట్టాలు ఇచ్చినాడు ఆయన మనందరికి కూడా ఒకటో రెండో విడతలు వారిగేసి. డాక్రా రుణమాఫీ ఏమైనా చంద్రబాబు నాయుడు గారు మీకు చేశారమ్మా అని అడుగుతా ఉన్నా, ఇచ్చిన మాట మీద నిలబడ్డాడా? సున్నా వడ్డీ మీద కూడా సున్నా వడ్డీకి నేను రుణాలు ఇస్తానని చెప్పినారు. అలాంటిది కూడా ఆయన మరిచిపోయి మహిళా మతంలో ఇబ్బంది పెట్టినారు, డాక్రా గ్రూపులను ఇబ్బంది పెట్టినారు. ఇచ్చిన ఏ హామీ కూడా అలివి కాని హామీలు అన్నీ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్ని హామీలు మర్చిపోవడం జరిగింది. ఈ రాష్ట్రానికి జగనన్న పాదయాత్రలో భాగంగా మహిళల పట్ల ఆయనకున్న ప్రేమతో మహిళలు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి గ్రామాలలో తిరిగి, పల్లెలలో తిరిగి, వీధులలో సందులలో ఆయన తిరిగి ప్రజల అవసరాలన్నీ కూడా ఆయన తెలుసుకోవటం జరిగింది. దానిలో భాగంగానే ఈ డాక్రా గ్రూపు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. ఆ రోజు ఆయన పాదయాత్రలో ఆయన హామీ ఇచ్చే నాటికి సుమారు 26,000 కోట్లు ఉంటే ఆ 26,000 కోట్లను కూడా 87,74,000 మందికి నేను 4 విడతలుగా ఇస్తానని చెప్పి ఫస్ట్ విడత సుమారు 6,500 కోట్లు కూడా మీ అకౌంట్లోకి వేయడం జరిగింది. మాది పిల్లల చెరువు గ్రామము. మా వైఎస్ఆర్ ఆసరా కింద మొదటి విడతగా 4,40,000 అమౌంట్ లబ్ధి పొందినాము. అలాగే ఈ అమౌంట్ను నా కుటుంబ ఆదాయకం కొరకు చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టాము. వైఎస్ఆర్ ఆసరా 2వ విడతగా 1,13,000 రూపాయలు లబ్ధి పొందాము. ఈ కరోనా సమయంలో కూడా నా కుటుంబ అవసరములు తీర్చుకోగలుగుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది జగనన్న. వైఎస్ఆర్ ఆసరా 0 వడ్డీ, మరి జగనన్న తోడు, మరి మన తల్లులకు అమ్మఒడి పథకము, గోరు ముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, ఇంగ్లీష్ మీడియము, మరియు వితంతు పెన్షను, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మన మహిళలకి ఎంతో చేస్తున్న మన జగనన్నకు, అలాగే మన విద్యాశాఖ మంత్రి వరులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారికి, మన పెద్దలందరికీ నమస్కారం. దేవి మా దుర్గాదేవి గ్రూపు. మేము 0 వడ్డీ పథకం కింద లబ్ధి పొంది ఉన్నాము. అదేవిధంగా తల్లులకి అమ్మఒడి పథకం క్రింద మా పాపకి 10,000 రూపాయలు లబ్ధి పొంది ఉన్నాము. అదేవిధంగా జగనన్న తోడు పథకం క్రింద 10,000 రూపాయలు లబ్ధి పొంది ఉన్నాము. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మన జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు చేపట్టి మన మహిళల కోసం
ఇంతా చేస్తున్నా విద్యా దీవెన వసతి దీవెన ఇంకా అమ్మఒడి పథకము వయసార్ చేయూత మన మహిళల కోసం ఇంత చేస్తున్నాడు మన జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మన పాపలకు విద్యా కానుక స్కూల్ యూనిఫామ్లు వాళ్ళకి సంబంధించిన బుక్స్ అలాంటి ఇంగ్లీష్ మీడియం కూడా మన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టారు దీనివల్ల మన పిల్లలు కూడా చాలా బాగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు అదే విధంగా మన విద్యాశాఖ మంత్రి వారిలు మనకి ఎంతో మన గ్రామానికి సంబంధించి ఎంతో కృషి చేస్తున్నారు మీకు నా ధన్యవాదాలు సార్ మీకు సలహాలు ఇస్తూ అభివృద్ధిలో పరిగెత్తినటువంటి ఎర్రగొడపాల నియోజకవర్గము అదే విధంగా ఒక మహిళా కార్యక్రమాన్ని మనం అనుకోవచ్చు ఎందుకంటే గ్రూపులంతా మహిళలు కాబట్టి పెద్ద ఎత్తున వందలాదిగా పుల్లల చెరువు మండలం నలుమూల నుంచి వచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలు పైన ఎండకు ఉన్నారు అమ్మా మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి సవినయంగా మీ అందరికీ నమస్కారాలు మరి ఈరోజు వేదిక ముందు ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా ఈ యొక్క రెండో విడత ఆసర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాం కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది కార్యక్రమం చాలా మంది ఇంకా ఎండలో నిలబడ్డారు అక్కడ కూడా ఉన్నాయి ఉన్న వాళ్ళు దిగినట్టున్నారు కిందికి వినపడుతుందమ్మా అందరికీ వినపడుతుందా ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో చివరి రోజు 10 రోజుల నుంచి ఈ యొక్క పండుగ చేసుకుంటా ఉన్నాం అక్టోబర్ 7వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వారిలు ఆసరా వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ఇక్కడే ప్రకాశం జిల్లాలోనే ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి రోజు ఈ యొక్క ఆసరా కార్యక్రమం ద్వారా పొదుపు సంఘాలకి రుణాలు ఏవైతే చెల్లించలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ రుణమాఫీ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈ యొక్క ఆసరా వారోత్సవాలు జరుపుకుంటాం ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమం ఎక్కడో చోట రాష్ట్రంలో జరుగుతూ ఉంది ప్రతిరోజు 600 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో పడతా ఉన్నాయి ఒకరోజు ఏంటంటే 7వ తారీఖు ఏంటంటే 600 కోట్లు 20వ తారీఖు ఏంటంటే మళ్ళీ బట్టన్ నొక్కి మళ్ళీ 600 కోట్లు 600 కోట్లు 800 కోట్లు 10 రోజుల నుంచి 600 కోట్లు రోజుకి పడతా వచ్చినాయి ఈరోజు చివరి రోజు ఈరోజుతోటి రెండో విడతలో మరి ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం ఏదైతే ఉందో 6500 కోట్లు దగ్గర 7 నుంచి 8 లక్షల పొదుపు సంఘాలు ఇందాక మండలి కన్వీనర్ గారు చెప్పినట్టు సుమారు 85 నుంచి 90 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు లబ్ధి చేకూరుతున్నటువంటి కార్యక్రమం దీనందరికీ ఒకసారి మీరు వెనక తిరిగి చూసుకుంటే ఎందుకు ఈరోజు మనము ఇంత సంబరం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు ఇంత ఆనందం మనకు కలిగిందంటే గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2014-19లో పరిపాలన చేసింది 2014 ఎన్నికల్లో ఇట్లనే అక్క చెల్లెమ్మలకు మాట ఇచ్చింది మీకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అన్ని మాఫీ చేస్తాం రుణమాఫీ చేస్తాం ఏమి ఇబ్బంది లేదని మీకొకరికి కాదు ఇంకొకరు కూడా మాట ఇచ్చింది ఎవరికి రైతులకు కూడా మాట ఇచ్చింది రైతులు కూడా మాట ఇచ్చి రైతులు కూడా ఎట్లా చెప్పింది మాట తీయటి మాటలు ఏమి ఇబ్బంది లేదు అని రైతులు చెప్తారు రైతులు వాళ్ళు పాపం వాళ్ళు బాధపడతారు ఎట్లా ఒకట్లా వాళ్ళు బతుకుతారు లేకపోతేదో మరి ఆత్మాభిమానం చెప్పుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి అక్క చెల్లెమ్మలు ఎవరు చెప్పుకోవాలి అక్క చెల్లెమ్మలకు ఎప్పుడైనా మాట ఇస్తే మగవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడపడుచులకు ముఖ్యంగా ఇంటికి పెళ్లి చేసి పంపించేటప్పుడు సారా ఇచ్చినప్పుడు సారే పెడతాం సారే అంటాం కదా సారే పెడతాం లేకపోతే పండక్కి పిలుచుకొచ్చుకుంటాం చేయ పెడతామన్నా బట్టలు పెడతామన్నా ఆస్తులే పంపకాలుంటే అక్క చెల్లెమ్మలకు అన్యాయం చేయకూడదు అక్క చెల్లెమ్మలకు అన్యాయం చేయకూడదు అక్క చెల్లెమ్మలకు మోసం చేయకూడదు అక్క చెల్లెమ్మలకు మోసం జరిగితే ఆడపిల్లలకు ఏదైనా అన్యాయం జరిగితే మనం అంటాం మనకు సాంప్రదాయం అరే ఆడపిల్ల ఉసురు తగులుతుందా అని
ఆడపిల్ల ఉసురు తగులుతుందిరా ఆడపిల్లకు అన్యాయం చేయొద్దు ఆడపిల్ల ఇంట్లో కంట తడిపెట్టకూడదు కంట తడిపెడితే ఇంటికి అరిష్టం రా ఇంత చిన్న ఇంగిత జ్ఞానం కూడా చంద్రబాబు నాయుడుకు లేకపోయింది ఇంత ఇంగిత జ్ఞానం కూడా లేకపోయింది ఏముంది ఓట్లు కూడా ఆడవాళ్ళకి చేద్దాం మాయ చేద్దాంలే ఏముంటుంది ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఇట్లా ఇంగిలి బతికి ఇచ్చినట్టు పదివేలు ఇచ్చి పడదా ఒక్కొక్క గ్రూప్కి వాళ్ళే మళ్ళీ మర్చిపోతారు మళ్ళీ వాళ్ళు ఇస్తాం ఎంత బాధ రుణాలు కట్టలేక అప్పులు కాదు దాని మీద వచ్చినటువంటి వడ్డీ వడ్డీ కట్టలేక నలిగి నలిగిపోయి ఆ గ్రూప్ ఆ సంఘాలు నిర్వీర్యమైపోయినాయి ఏముందా చెప్తా ఉన్నారు సాయి కుమార్ గారు చెప్తా ఉన్నారు ఈ గ్రూపులన్నీ ఏ గ్రూప్ నుంచి సి గ్రూప్కు పడిపోయినాయి బి గ్రూప్ నుంచి డి గ్రూప్కు పడిపోయినాయి గ్రూపులు ఏబిసిడీలు ఏమో తెలియదు కానీ గ్రూపులు మాత్రం ఇంకా వాళ్ళకి అప్పులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది ఎవరు కూడా అప్పులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది ఈరోజు వేదిక మీద వచ్చినటువంటి అక్క చెల్లెమ్మలు నాగమనమ్మ లక్ష్మీదేవమ్మ రమణమ్మ వాళ్ళందరూ వచ్చిన పైకి వచ్చి బాగా చక్కగా మాట్లాడింది ఒక అక్క చెప్పింది నాకు 50,000 నాకు మాఫీ జరిగిందండి 50,000 ఏంది 100,000 200,000 కొంతమంది 300,000 వరకు కూడా రెండు మాఫీ జరిగింది ఈరోజు ఆ రోజు ఆ విధంగా మోసం చేసిన తర్వాత బాధపడుతూ గ్రూపులన్నీ నిర్వీర్యమైపోయిన పరిస్థితుల్లో మన జనహృదయ నేత మన గౌరవ ముఖ్యమంత్రి వర్గంలో ప్రతిపక్ష నాయకుడుగా మన జగన్నన్న పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర చేస్తున్నప్పుడు 132 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్క చెల్లెమ్మలందరూ వచ్చి ఆయనతో పాటు చేతులు పట్టుకొని ఫోటోలు ఏమి వేయలేదా ఎక్కడ ఉన్నా లక్ష్యాలు అక్క చెల్లెమ్మలు చేపట్టుకొని జగనన్న నడుస్తున్న ఫోటోలు అక్క చెల్లెమ్మలు పట్టుకొని నడుస్తూ పోతుండే అక్క చెల్లెమ్మలు కూడా అడిగినారు అన్నా మోసం చేశారన్న రుణాలు మాఫీ చేస్తామన్నారన్న రుణాలు మాఫీ చేయలేదు వడ్డీ మాఫీ చేసి వడ్డీలు మాఫీ చేయలేదు అన్న ఏమీ లేక నలిగిపోతున్నాము అంటే ఆ రోజు జగనన్న ఒక మాట ఇచ్చిన ఏమని ఇబ్బంది లేదు అధికారంలోకి వస్తాం ఒక్క అవకాశం ఇవ్వండి ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ యొక్క 2019 ఏప్రిల్ ఆ రోజున 11వ తారీఖు రోజున ఉన్నటువంటి మీ యొక్క రుణాలు ఏవైతే ఉన్నాయో మొత్తంగా ఎంతంగా ఉండని అది చిన్న మాట కాదు అది అంత పెద్ద మాట ఇచ్చినాడు ఎంతనో ఉండని మొత్తం మాఫీ చేస్తామన్నారు తీరా లెక్కలు చేస్తే ఎన్ని వచ్చినాయి 27,000 కోట్ల రూపాయలు ఎంత 27,000 కోట్ల రూపాయలని 4 విడతల్లో మాఫీ చేస్తానన్నాడు 4 విడతలంటే ఎంత వస్తుంది ఒక్కొక్క దాంట్లో 6 నుంచి 7,000 కోట్లు వస్తుంది అంతే కదమ్మా 6,000 కోట్లు 6,500 కోట్లు వస్తుంది 4 విడతలు మాఫీ చేస్తానన్నాడు అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పడం కాదు ఇచ్చిన హామీని ఎన్నికల మేనిఫెస్టో అంటారు నవరత్నాల్లో చేసిన నవరత్నాల్లో చేర్చి ఎన్నికల మేనిఫెస్టో అంటే మీకు తెలియదు కాదమ్మా ప్రతి సంబంధం ప్రతి ఎన్నికలప్పుడు వస్తారు వచ్చి మాటేస్తారు ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఆ యొక్క ప్రమాణ పత్రాన్ని ఇవ్వంటాము అది దాని మీద ఒక నిబద్ధతగా నమ్మకం ఉంటుంది అదొక ఖురాన్ ఒక బైబిల్ ఒక భగవద్గీత అంత పవిత్రమైంది దాంట్లో చేర్చి జగనన్న 4 విడతల్లో మీకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలైంది 2 సంవత్సరాలైంది అంతేకమ్మా 2.5 సంవత్సరాలైంది ఇప్పుడు ఎన్నో విడతమ్మా ఇది ఆసరా 2వ విడత అంటే సంవత్సరం ఇచ్చినట్టే కదమ్మా అది మాట అంటే పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం పూర్తి చేస్తాం ఈ యొక్క ప్రాంతం అభివృద్ధికి మేము కట్టుబడు ఈరోజు చెప్పారు ఆ తీగలేరు కెనాల్ 48 కిలోమీటర్ల తీగలేరు కెనాల్ దానికి అనుబంధంగా ఈరోజు మళ్ళా T5 అన్నాం T5 అంటే అది ఒక 15 కిలోమీటర్లు తీసుకుపోవాలి ముందు ఏంది T5 ఏంది కథ ఏంది మోతాదు పారెడ్డి అన్న ఎప్పుడు దీని గురించి అడుగుతాడు మంత్రి గారు ఒకటి చెప్తాడు ఆయన ఒకటి చెప్తారు మళ్ళీ మీటింగ్లు ఏంది T5 ఏంది దీని కథ ఏంది ఒక్కసారి వినండి అమ్మా 2 నిమిషాలు తీసుకుంటా అమ్మా ఇది తీగలేరు కాలువ 48 కిలోమీటర్లలో పుల్లంచెరు మండలం ఎక్కువ కవర్ కాదమ్మా పుల్లంచెరు మండలంలో ఈ యొక్క కండలేరు కెనాల్ అనే ఒకటి కొత్తగా దీనికి రూపాంతరం చేస్తూ ఉన్నాం కండలేరు కెనాల్ ఈ కండలేరు కెనాల్ 15 కిలోమీటర్ల పొడవున ఈ కండలేరు కెనాల్ కింద ముందు తీసుకుపోతే అంటే తీగలేరు కెనాల్కు అనుబంధం తీగలేరు కెనాల్ ఆగినాకే అక్కడి నుంచి మనం ముందుకు తీసుకుపోవాలి తీసుకుపోతే ఏమొస్తుందంటే
कुमरोल मंडलंलो कुमरोल पंचायतीलो कुमरोल पंचायतीलो 3300 एकराल आर्दरी पंटल पाडिकोवच्चु कुमरोल पंचायतीलो 3300 एकराल एंद्रपल्ली पंचायतीलो एंद्रपल्ली पंचायतीलो 1527 एकरालकु एंद्रपल्ली पंचायतीलो 1527 एकरालकु मरी नीळ्ळु अंदिंचुच्चु तागुनीरु अट्लागे चापल मडुकि 2154 ఎకరాలకు నీళ్లు పారించొచ్చు చాపల మడుగు రాచకొండ నేను పెద్దాన తిరుగుతా ఉంటే నాకు కూడా అనుమానం వచ్చింది ఏంటి పెద్దాన ఎప్పుడు తినబడతాడు ఈయనకి ఏమైనా బాగా పొలాలు ఉన్నట్టున్నాయి దాని కింద ఆయన రాచకొండ అమ్ముడవరం కదా సో ఆయనకు మొత్తం ఒక 300-400 ఎకరాలు ఏదో మాయగానే ఉంటుంది మొత్తం దాని రేట్లు దొరుకుతాయేమో అందుకే దాని ఎంబడి తిరుగుతున్నాడేమో రాచకొండ మరి ఈ దానికే నీళ్ళు ఎక్కువ పడతాయని చెప్పి నేను చాలాసార్లు దాని గురించి ఆలోచించాం మొన్న కూడా రివ్యూ చేసినప్పుడు రాచకొండలో ఎన్ని ఎకరాలు పడతాయని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన ఫిగర్ చెప్తే నాకు నమ్మబుద్ధి కదా లేదు లేదు మళ్ళీ ఎత్తుకండి ఇంకేమైనా మిగిలినేమో ఇంకేమో ఎత్తుకోమని చెప్పినా తీరా అంతా చూసాక కూడా రాచకొండకు 567 ఎకరాలే అన్నిటికన్నా తక్కువ పంచాయతీ 567 ఎకరాలు రాచకొండకే ఉంది అయినా కూడా ప్రాంతం ఈ మండలం అభివృద్ధి కావాలని గొప్ప ఆశంతో మరి పెద్దారెడ్డిని ఎంబడబడ్డాం అనేది నిజంగా నాకు చాలా సంతోషం వేసింది అని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ పుల్లల చెరువు అన్నిటికన్నా రెండవది అత్యధిక పంచాయతీ పుల్లల చెరువులో 3176 ఎకరాలకు నీరు అందించొచ్చు తర్వాత కవలకుంట 780 ఎకరాలు మొత్తం వెరసి 11525 ఎకరాలు సుమారు మనకు 6 పంచాయతీ మనకున్నటువంటి 15 పంచాయతీల్లో 6 పంచాయతీ సగానికి సగం నీళ్లు అందించొచ్చు భూగర్భ జలాలు పెరుగుతాయి తాగునీళ్లకు అవకాశం ఉంటుంది ఈ యొక్క కండలేరు చెరువులోకి నీళ్లు పడతాయి దీనికి అందుకే దీనికి కండలేరు కెనాల్ అని చెప్పి నామకరణం చేసి ఈ 11520 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 6 పంచాయతీలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆయకట్టు ఏదైతే ఉందో ఆయకట్టు స్థిరీకరణ అలా చేద్దాం ఫస్ట్ ఆయకట్టును సాగులోకి తీసుకొద్దాం ఈ ఆయకట్టుకు 3200 1500 500 700 ఎకరాలకు నీళ్ళు అందించే కార్యక్రమం ఖచ్చితంగా ఇది అందరం కలిసి సాధించి తీర్తామని చెప్పి అక్క చెల్లెమ్మలకి ఈరోజు మేము మాట ఇస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం ఈ యొక్క కండలేరు కెనాల్ 83 కోట్ల రూపాయలతో ఈరోజు దీన్ని పూర్తి చేయడానికి మళ్ళా ప్రతిపాదనలు చేసినాం మనం చూసినాం ఒక తల్లిపురుగు మరి అది కడతది ఏమంటదండి గూడు ఇట్లా కట్టుకుంటూ వస్తుంది చాలా టైం పడుతుంది చక్కగా కట్టదు దాన్ని చెడగొట్టడానికి ఒక్క నిమిషం కాదు ఎట్లా అంటే మొత్తం ఉడిపోతుంది అలా మళ్ళా మొదలుపెట్టి మళ్ళా కట్టుకుంటుంది అట్లయింది మా పని మేము ఇప్పటికీ 15 నుంచి ఎంబడి పడతా ఉన్నాం ముందుకు పోతాం 5 అడుగులు ముందుకు పోతున్నా 7 అడుగులు వెనక్కి వస్తున్నాం మరి ఏందో మరి మాకు అర్థం కావట్లే చాలా ప్రయత్నపడుతుంది చివరికి దీనికి పేర్ల దోషం ఏమైనా ఉందేమని చెప్పి ఆ టీఫై పేరు కూడా మార్చి పడేసి కండలేరు కెనాల్ అని పెట్టుకున్నాం ఈ కండలేరు కలవల వరకు కలుస్తుంది కాబట్టి కండలేరు కెనాల్ అని పెట్టుకుని ఈ యొక్క 15 కిలోమీటర్ల ఈ కండలేరు కాలువ కింద 11500 ఎకరాలు 6 పంచాయతీలకు నీరు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి దగ్గరికి మళ్ళా పోతున్నాం ఖచ్చితంగా ఈసారి మీ అందరి అక్క చెల్లెమ్మలందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేసుకున్నాం వస్తామని చెప్పుకునే సందర్భంగా సవినయంగా మీ అందరికీ మరొకసారి మనవి చేసుకుంటూ మండలం తరఫున గౌరవ మంత్రివర్యులు గారు పంపిణీ చేస్తున్నారు మరి ఈ కార్యక్రమానికి మహిళలు అందరూ ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మండలం సంబంధించి ప్రధానము గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి గౌరవ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకంతో మన మహిళలకు అందరికీ ఆడిన మాట తప్పకుండా తన పాదయాత్రలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినందుకు కృతజ్ఞత భావంతో గౌరవ మంత్రివర్యులు గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి క్షీరాభిషేకం చేస్తున్నారు మరి